జ్యోతిర్లింగ శక్తి పీఠం కొలువైన శ్రీశైలాన్ని చిరుతపులులు వదలటం లేదు. శ్రీశైలం శివారులే కేంద్రంగా తిరుగుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తుండటంతో చిరుతపులుల సంచారం ఆందోళన కలిగిస్తుంది. అనేక సార్లు శ్రీశైలంలోకి వస్తున్నప్పటికీ నియంత్రించే చర్యలు ఏమాత్రం కనిపించటం లేదని భక్తులు, స్థానికులు వాపోతున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి మరోసారి కలకలం సృష్టించింది. రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం వద్ద రాత్రి చిరుతపులి సంచరించింది. రాత్రి సమయంలో చిరుతపులి స్థానికులకు, యాత్రికులకు కనబడడంతో స్థానికులు, భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం వద్ద ఉన్న గోన్నగూడపై చిరుతపులి రాత్రి హడలెత్తించింది. ఔటర్ రింగ్ రోడ్లోని రుద్రాపార్క్ సమీపంలో గత 2 నెలల కింద చిరుతపులి కనిపించింది. అయితే అప్పుడు అటవీశాఖ అధికారులు టపాసులు కాల్చి చప్పుడు చేయడంతో అది తిరిగి అడవిలోకి వెళ్ళింది. అయితే రాత్రి మరలా రత్నానందస్వామి ఆశ్రమం వద్ద చిరుతపులి ప్రత్యక్షమైంది. సుమారు గంటపాటు హోమగుండం వద్ద పడుకుని అటూ ఇటూ తిరుగుతున్న భక్తులను, స్థానికులను గమనిస్తూ ఉంది. చిరుతపులిని చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కొద్దిసేపటికి వాహనాలు తిరగడాన్ని గమనించిన చిరుతపులి దగ్గరలోని అడవిలోకి వెళ్లిపోయింది.